వాంటెడ్ పండు గాడ్ అని టైటిల్ పెట్టారు. సో అసలు ఆ పండు ఎవరు ఇదంతా పక్కన పెడితే, మామూలుగా కె రాఘవేంద్రరావు గారి సినిమాలో పండు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, సాంగ్స్, హీరోయిన్స్, ఆ పళ్ళు. పండు. సో ఈ సినిమాలో అలాంటి పండ్లు ఏమైనా కనిపిస్తాయా? ఒకటే పండు ట్రావెల్ చేస్తుంది. ఒకటే పండు ట్రావెల్ చేస్తుందా? ఆల్రెడీ మీకు టైటిల్ లోనే ఉంది. టైటిల్ దట్ ఆరెంజ్. Yes. టైటిల్ లో ఉన్న ఆరెంజ్. మాకు ఫ్రూట్స్ తో అభిషేకం జరిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. జరిగిందా? రాఘవేంద్రరావు గారి సినిమా అని చెప్పగానే అందరూ వేసారా మీ మీద పళ్ళు, వేసారా మీ మీద పళ్ళు అని ఎక్కిపడి రాసి, మా మమ్మీ అయితే మీ మీద పొచ్చగా వేస్తుంటారు. బట్ సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో అని. ఆబ్వియస్గా రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే సాంగ్స్ బాగుండాల్సిందే. బట్ మీకు ఎలా అనిపించింది రాఘవేంద్రరావు గారి సాంగ్స్లో హీరోయిన్స్గా కనిపించడం, దట్ కలర్ఫుల్ పిక్చరైజేషన్? ఇట్స్ అ స్పెషల్ ఆపర్చునిటీ. ఎందుకంటే మా అందరికీ ఎలాగో ఫస్ట్ సినిమా, ఆయనే దగ్గరుండి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లైక్ ఫ్రమ్ ద లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకొని యూనో ప్రెజెంటర్స్ ఇన్ దట్ బ్యూటిఫుల్ వే. ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్. అసలు ఏ పుణ్యం చేసుకుంటే అసలు దొరికిందో కానీ దిస్ లక్. We're all blessed. And that all locations are in Maredmalli we have shooted. And okokka block okokkar akkada set vesi okokkarki okokka perki manchiga design chesi dresses kani that song was everything colorful ante. Wow. Okay. Ma mummy generally eppudu nannu ready avvatledu enti nu venduku ilanti earrings pettukovu, you know, getups maintain cheyavu, looks maintain cheyavu ani eppudu complain chestu untadi. హియర్ రాఘవేంద్రరావు గారు మొత్తం ఇక్కడిని గొలుసులు, ఇక్కడ గొలుసులు, లైక్ భూలో సారీ ఆకాశం నుంచి దిగొస్తారు కదా దేవకన్యలో, అలానే రెడీ చేయించారు మమ్మల్ని అందరినీ. ఎవ్రీబడి డిఫరెంట్ లుక్. రంభ, ఉర్వశి, వెనక, తిలోత్తమ నలుగురు. కాదు, మీతో ఇన్ని షోస్ చేసింది విష్ణు. ఒక్క షోనే చేశాను. బట్ ఫైనల్లీ తనని హీరోయిన్గా చూడడం ఎలా అనిపించింది? సో హ్యాపీ. నేను ఎప్పుడో చెప్పాను, ఐ ఆల్వేస్ ఐ మీన్ వాంటెడ్ హర్ టు బీ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ. మంచి యాక్ట్రెస్ అవ్వాలి, లేకపోతే యూ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీబడి. ఎప్పుడు చెప్తూ ఉండే, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఫైనల్లీ వెన్ షీఈస్ ఆన్ సెట్స్ రాఘవేంద్ర గారి సినిమాలో చేస్తుంది అని చెప్పగలంగానే ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ ఫర్ హర్ మదర్ యాజ్ వెల్. ఎందుకంటే జనరల్లీ మనకి కానీ మన పేరెంట్స్కి కానీ రాఘవేంద్రరావు గారు ఒక ఆణిముత్యం ఆ టైం నుంచి ఇప్పటిదాకా బేసికల్లీ. సో వాళ్ళు ఆ జర్నీ ఇంకా ఎక్కువ చూసుంటారు కదా. సో డెఫినెట్లీ మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం, మన పేరెంట్స్ ఇంకా దానికన్నా డబుల్గా ఫీల్ అవుతారు మనం. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇంతమంది ఉన్నారు కదా, అమ్మాయిలు కూడా ఇంతమంది ఉన్నారు, ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారు, మనకి అసలు స్పేస్ ఎంత ఉంటుందో సినిమాలో అని ఏమైనా కొంచెం ఆ డౌట్స్? ఒక్క ఛాన్స్ ఎన్ని 2-3 సాంగ్స్ ఉండి దాంట్లో ఒక్క సెకండ్ కూడా నీకు ఆ సినిమాలో ఆ 70mm స్క్రీన్ మీద జనాల్ని ఎంటర్టైన్ చేసే ఆ ఛాన్స్ ఇచ్చినందుకు కాంట్ ఈవెన్ ఆ క్వశ్చన్ రాదు నాకు కనిపిస్తానా నేను. బికాస్ ఐ మేడ్ షూర్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ రోల్ టు ప్లే ఈక్వల్లీ ఆన్ ద స్క్రీన్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అందరికీ ఈక్వల్ ఛాన్స్ దొరికింది. కనిపిస్తే చాలు, కనిపిస్తే చాలు. అండ్ ఆ సాంగ్ ఎక్స్పెషలీ ఉంది కదా, ఆ సాంగ్ లో ఒకటి ఉంటే చాలా అనిపించింది. సో ఒక స్పెషల్ సాంగ్ అయినా చాలు చాలు. ఓకే. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm.